పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగనే వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా ఈ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కోటమరెడ్డి శ్రీధర్ ఉన్నారు. సార్, అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? మేము శాంతియుతంగా చంద్రబాబు గారి అరెస్టు మీద నిరసన తెలియజేస్తున్నాం. మా వాదన, మా కోరిక వినిపిస్తూ ఉన్నాం. స్పీకర్ గారు ఏకపక్షంగా వ్యవహరించారు. మందబలం చేతిలో ఉందని అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా, ఆఖరికి నందమూరి బాలకృష్ణ గారిని సైతం వారిని కూడా రెచ్చగొట్టే రీతిలో మీసాలు తిప్పటం, తోడగొట్టడం, ఆఖరికి మా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం. వాళ్ళు మార్షల్స్ ఒక పక్క అడ్డం పెట్టుకుని అంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం మాకు ప్రత్యేకించగా తప్పలేదు. ఏది ఏమైనా ఈ యొక్క శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకి పాత్ర వేశారు. మందబలం చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని 200 మంది మార్షల్స్ అంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని దాడి చేసే పరిస్థితి. ఆత్మరక్షణ కోసం మేమందరం కూడా సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నాం. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళ గుండె చప్పుడు వినిపించాం. అంటే సార్, ప్రధానంగా చెప్పండి, సభలో వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఎలాగుంది? ఇందాకే చెప్పాం మీకు, మందబలం చేతిలో ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి తీరు. దానిని సంఖ్యాబలం మాకు తక్కువగా ఉన్నా ధర్మం మా వైపు ఉంది కాబట్టి ప్రజల ఆశీస్సులతో ఆ ప్రజా గుండె చప్పుడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. అంటే స్పీకర్ చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి మొదటి హెచ్చరిక చేస్తున్నాం, సభ ఏదైతే నియమాలను ఉల్లంఘించారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తొలి హెచ్చరిక చెప్పాల్సింది బాలకృష్ణ గారికి కాదు, అధికార పార్టీ మంత్రులకి ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేసింటే బాగుండేది. వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు తొడలు కొట్టారు, అనరాని మాటలు విన్నారు. నా నందమూరి బాలకృష్ణ గారి గురించి అనరాని మాటలు మాట్లాడుతూ తొడలు కొట్టి మీసాలు తిప్పే పరిస్థితుల్లో, మేమందరం కూడా మమ్మల్ని అందరినీ ఉద్దేశించి వ్యక్తిగతంగా తిట్టిన పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించగా తప్పలేదు. ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించడం అది న్యాయ సూత్రాలకి అనుకూలమే, వ్యతిరేకం కాదు. అంటే మంత్రి అంబటరావు బాబు చూసుకుందాం రా అని కూడా పిలిచినటువంటి పరిస్థితి. ఇందాకే చెప్పాను మీకు, ఒక అది చాలా చిన్న పదం, చూసుకున్నారా చిన్న పదం. దుర్భాషలు దుర్భాషలాడుతూ ఒక ఆయనే కాదు, మంత్రులు ఎమ్మెల్యేలు మందబలం చేతిలో ఉందని. నేను చెప్పేది ఏంటంటే, చూసుకునేదానికైతే అసెంబ్లీకి రాబడలే, రోడ్డు మీద చూసుకోవచ్చు. మనకెందుకు జనం ఓటేసింది అసెంబ్లీలో పోతాం, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పని. మల్ల యుద్ధానికైతే అసెంబ్లీ ఎందుకు? ఎక్కడైనా మల్ల యుద్ధ గోదాలు పెడితే ఆడు కొట్టుకోవచ్చు, అంతే కదా. కాబట్టి ప్రజలు మనకు ఓటేసింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి చాడుతారని చెప్పని. ఇష్టారీతిగా దిగజారి మంత్రులు, ఎందుకంటే ఇది చివరి ఎన్నిక, మరో మూడు నెలలు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. వాళ్ళకి తెలుసు ఆ మందబలం చేతిలో ఉందని, సునకానందంతో వేధిస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ప్రజలు చెప్పాల్సిన గుణపడని చెప్తారు. సో ఇది పరిస్థితి. అసెంబ్లీలో వైసీపీకి ఎక్కువ బలం ఉంది, వైసీపీ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువ ఉందని, ఆ మందబలంతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. అలాగనే చూసుకున్నట్లయితే వైసీపీ నేతలే తొడలు కొట్టి మీసాలు తిప్పి టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. స్పీకర్ కూడా పక్షపాతంగా వ్యవహరించారు. నిజంగా హెచ్చరిక చేయాల్సింది వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకైతే కాదని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఈ ఎన్నికలే ఏదైతే ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోవటం ఖాయమని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ అసెంబ్లీ నుంచి.